Hi guys, this is Ramna. Welcome back to my channel. Poco X5 Pro. ఎంత సక్సెస్ అయిందో మనకు తెలిసిన విషయమే. లాంచింగ్ ప్రైస్ అయితే కొంచెం హైప్ చేసినా సరే ప్రస్తుతానికి ఉన్న సిట్యుయేషన్లో పోకో ఎక్స్ వై ప్రో చాలామంది కొన్నారు. మంచి ప్రైస్ సెగ్మెంట్లో ఈ మొబైల్ సేల్స్ దూసుకెళ్తుంది అన్నమాట. అంటే గ్రాఫ్ అనేది పెరిగింది. ప్రస్తుతానికి 18,000 ఉంది ఈ మొబైల్ వచ్చేసరికి. అండ్ నెక్స్ట్ మంత్ మనకి పోకో నుంచి ఒక కొత్త మొబైల్ లాంచ్ అవుతుంది. అదే మనకి పోకో ఎక్స్ 6 ప్రో. यह मोबाइल स्पेक्स गनक चाला बागुन्नाय. स्पेक्स तो पाटु मीकु बैटरी गानी कैमरा गानी प्रोसेसर गानी अन्नी मनकी मंची मार्पुलु तीसुकोस्तुन्नारन्नमाट ई मोबाइल वच्चेसरिकि. अंड ई मोबाइल गुरिंचि मनं वन बै वन चेप्पुकोनि वेल्दामु. अंड ई मोबाइल मन इंडियालोकि एंत प्रैस पेडतारनि चेप्पि मीरु एंत एक्सपेक्ट चेस्तुन्नारु एंटि दानि गुरिंचि किंद कामेंट्स लो चेप्पंडि. नेनु कूडा चूस्तानु. सो मन टापिक लोकि वेल्लिपोदाम. प्लीज रिक्वेस्ट लाइक चेयंडि. मन रमटेक् लाइक नि लाइक चेसि सब्सक्राइब पक्कन बेल ऐकान् नि क्लिक चेयंडि. टापिक लोकि वेल्लिपोदाम. सो टापिक लोकि वस्ते पोको एक्स 6 प्रो. सो ई मोबाइल चाला हलचल चेस्तुंदी. ट्विटर लो गानी अंड इंस्टाग्राम लो गानी कोई वेबसाइट्स अयिते गनक कोई इमेज चूपिस्तुने उन्नारु. कोंचेम ए प्रोसेसर वस्तुंदी चेप्पि कोई मेंशन चेस्तुने उन्नारु. अंड दांतो पाटु मनकि बीए सिचुएशन पोंदिंदन्नमाट इदोसरिकि. सो मोडल नंबर मनकि एन्नि मनकि रिवील अयिनायि अन्नमाट. इयन्नि मनं चूस्ते गनक नेक्स्ट इयर वरकु मनकि ई मोबाइल ओक हलचल चेस्तुंदी खच्चितंगा. మంచి ప్రైస్ సెగ్మెంట్ లో మంచి స్పెక్స్ తో ఈ మొబైల్ లాంచ్ చేస్తూ ఉంటారు. ఇదేనే కాదు మనకి పోకో మొబైల్స్ ఏదైనా సరే మంచి ప్రైస్ సెగ్మెంట్ లో లాంచ్ చేస్తూనే ఉంటారు రీబ్రాండ్ కాబట్టి. ఇంకా డిజైన్ క్వాలిటీ చూసుకుంటే మనకి బ్యాక్ సైడ్ కెమెరా బాంబ్ సేమ్ పోకో F5 ఉంది కదా, అదే మాదిరిగా మనకి బ్యాక్ సైడ్ డిజైన్ క్వాలిటీ తీసుకొస్తున్నారు. దాంతో పాటు మనకి ఫ్రంట్ పంచల్ డిస్ప్లే తో వస్తుంది. చుట్టూ ఫ్రేమ్ మనకి ప్లాస్టిక్ బోర్డు తోనే వస్తుంది. ప్లాస్టిక్ ఫ్రేమ్ తోనే వస్తుంది. ఇది వచ్చేసరికి టైప్స్ తో వస్తుంది ఈ మొబైల్. అండ్ డ్యూల్ స్పీకర్స్ తో వస్తుంది. సో మీకు డిజైన్ క్వాలిటీ గానీ లుకింగ్ గుడ్ చాలా బాగుంది. ఫ్రంట్ పంచల్ డిస్ప్లే కాబట్టి ఎక్సలెంట్ గా ఉంటుంది ఇందులో వచ్చేసరికి. ఇంకా నెక్స్ట్ డిస్ప్లే. డిస్ప్లే విషయం మనకి చాలా మార్పులు తీసుకొచ్చారు. అందులో మెయిన్ ఇంపార్టెంట్ డిస్ప్లే క్వాలిటీ. ఇది మనకి 6.67 ఫుల్ హెచ్డి ప్లస్ 1.5K డిస్ప్లే తో వస్తుందన్నమాట. ఇది AMOLED డిస్ప్లే తో వస్తుంది విత్ 120GB తో వస్తుంది. ఇదే డిస్ప్లే క్వాలిటీ మనం ఎక్కడ చూసాం, మనం OnePlus 11R లో చూసాం. తర్వాత మనకి ఈ మొబైల్ లాంచ్ చేస్తున్నారన్నమాట. సో ఈ డిస్ప్లే క్వాలిటీ అనేది చాలా బాగుంది. చాలా పంచి కనిపిస్తూ ఉంటే ఇమేజ్ క్వాలిటీ కానీ వీడియో క్వాలిటీ కానీ ఫేస్బుక్ కానీ అమెజాన్ ప్రైమ్ కానీ నెట్ఫ్లిక్స్ కానీ యూట్యూబ్ కానీ ఎనీ కంటెంట్ పర్ఫెక్ట్ కనిపిస్తుంది ఇందులో వచ్చేసరికి. డిస్ప్లే క్వాలిటీ ఫిదా అవ్వాల్సిందే. దాంతోపాటు మనకి డ్యూల్ స్పీకర్స్తో వస్తుంది, డాల్బీ అట్మోస్తో వస్తుంది. సో మీకు ఆడియో క్వాలిటీ కానీ అండ్ వీడియో క్వాలిటీ కానీ చాలా బాగుంటుంది ఈ మొబైల్ వచ్చేసరికి. డిస్ప్లే క్వాలిటీ అయితే కనుక ఖచ్చితంగా మనకి పెద్ద మార్పే. సో బిగ్ చేంజ్ కాబట్టి ఈ మొబైల్ మెయిన్ డిస్ప్లే క్వాలిటీ ఒక వన్ ఆఫ్ ద పాయింట్ అవుతుంది. ఇక నెక్స్ట్ ప్రాసెసర్. ప్రాసెసర్ అయితే మనకి ఇది స్నాప్డ్రాగన్ 7S జంటు ప్రాసెసర్తో వస్తుంది. 7 జంటు మనం ఎక్కడ చూసాం, మనం పోకో F5లో చూసాం కదా. ఈసారి మనకి పోకో ఎక్సెస్ ప్రోలో తీసుకొస్తున్నారు. ఈ ప్రాసెసర్ ఎంత సక్సెస్ అయిందో మనకు తెలిసిన విషయమే. ఇదే ప్రాసెసర్ మనం OnePlus 11R తో కంపేర్ చేస్తే కనుక రెండు ఈక్వల్గా వచ్చినాయి. సో మీకు ప్రాసెసర్ అయితే కనుక హైలైట్గా ఉంటుంది. వీడియో ఎడిటింగ్, ఇమేజ్ ఎడిటింగ్ ఏదైనా సరే మీరు గేమ్స్ ఆడతాను అనుకుంటే మాత్రం అసలు మిస్ అవ్వద్దు. గేమ్స్ విషయంలో మనకి ఈ ప్రాసెసర్ మాత్రం చాలా బాగుంటుంది అనమాట. సో ప్రాసెసర్ అయితే కనుక అన్లిమిటెడ్ 6GB RAM తో వస్తుంది, 1GB స్టోరేజ్తో వస్తుంది. స్లాట్ మనకి ఇందులో ప్రొవైడ్ చేయరు. పోకో మనకి ఎప్పుడు ప్రొవైడ్ చేయదు. అండ్ కొన్ని కొన్ని మోడల్స్ ప్రొవైడ్ చేస్తున్నాయి, కొన్ని కొన్ని మోడల్స్ మనకు ప్రొవైడ్ చేయదు. సింగిల్ సిమ్ కార్డ్ వేసుకోలేదంటే డ్యూల్ సిమ్ వేసుకోవాలి. సో ఇది మనకి 6GB RAM తో వస్తుంది కాబట్టి వర్చువల్ ర్యామ్ ఇంకో 4GB ఎక్స్ట్రా ఇస్తారు. సో అది మనకి మాక్సిమం 12GB RAM దాకా సరిపోతుంది అన్నమాట. అండ్ మెయిన్ హైలైట్ గురించి మాట్లాడితే ఇది మనకి 16GB RAM తో వస్తుంది. 512GB దాకా మనకి మెమరీ పెట్టచ్చు అని చెప్పి కొన్ని వెబ్సైట్లు చూపిస్తూనే ఉన్నారు. 16GB RAM వస్తే కనుక చాలా బాగుంటుంది. వీళ్ళు ఎక్కువ కాన్సన్ట్రేషన్ దేని మీద, మనకి ప్రాసెసర్ మీద అనమాట. గేమ్స్ ఎక్కువ ఆడతాను అనుకుంటే మాత్రం ఈ ప్రాసెసర్ చాలా బాగుంటుంది. సో మీరు గేమ్స్ కోసమే కావాలనుకుంటే మాత్రం ఈ మొబైల్ కోసం వెయిట్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి కెమెరా. మనకి లాస్ట్ చూసుకుంటే మనకి పోకో ఎక్స్ వై ప్రోలో మనకి 100 MP తీసుకొచ్చారు. అంతమో సిరీస్ మనకి 64 కెమెరా అనమాట. సో కెమెరా మనకి ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తున్నారు. 64 కెమెరా నుంచి 100 MP ఇప్పుడు మనకి పోకో ఎక్సెస్ ప్రోలో మనకి 200 MP తీసుకొస్తున్నారు. ఇది శాంసంగ్ సెన్సారు. 8 MP అల్ట్రా వన్, 2 MP మ్యాక్రో అనమాట. సెల్ఫీ 16 MP 200 MP మనం ఎక్కడ చూసాం, సో రెడ్మీ నోట్ 12 ప్రోలో ప్లస్లో చూసాం కదా. సో అదే సెన్సర్ మనకి ఇందులో తీసుకొస్తారనమాట. కెమెరా క్వాలిటీ అయితే కనుక చాలా బాగుంటుంది. ఎక్కడ ఉపయోగపడుతుందంటే మనకి డే లైట్లో కానీ లాంగ్ టైం తీసుకున్నప్పుడు మనకి ఇమేజ్ క్వాలిటీ కానీ షార్ప్గా కనిపిస్తూ ఉంటుంది ఈ సెన్సర్ వచ్చేసరికి. సో సెన్సర్ మంచి సెన్సర్, మీకు మంచి ఇంప్రూవ్ అయిందనమాట ఈ సెన్సర్ వచ్చేసరికి. చాలామంది ఇష్టపడుతున్నారు. ఇమేజ్ క్వాలిటీ, వీడియో క్వాలిటీ చాలా డెప్త్గా కనిపిస్తూ ఉంటుంది. బ్యాక్ నుంచి 4K రికార్డింగ్ ఉంటుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెప్పులతో వస్తుంది, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెప్పులతో వస్తుంది. ఇమేజ్ క్వాలిటీ మనకి షేక్ కాకుండా వస్తుంది, వీడియో క్వాలిటీ మనకి షేక్ కాకుండా వస్తుంది. సో ఇమేజ్ క్వాలిటీ విషయంలో కానీ వీడియో క్వాలిటీ విషయంలో కానీ మంచి ఛాన్స్ తీసుకున్నారు ఇందులో వచ్చేసరికి. బిగ్ చేంజ్. సెల్ఫీ అంటారా, నార్మల్ 16 MP కాబట్టి 1080p 30 frames రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ వచ్చేసరికి మ్యాక్సిమం మనకి 32 ఇచ్చుంటే కనుక కొంచెం బాగుండు, ఎందుకంటే ఫ్రంట్ కెమెరా మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు యూత్ అయితే.
సో ఫ్రంట్ కెమెరా కొంచెం పెంచుంటే కనుక ఈ మొబైల్లో బాగుంది. కెమెరా విషయం కూడా మనకి చాలా పర్ఫెక్ట్గా తీసుకొస్తున్నారు ఈ మొబైల్లో. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే బ్యాటరీ 5100mAh బ్యాటరీతో వస్తుంది. ఛార్జర్ కెపాసిటీ వచ్చరికి 68 watts ప్రొవైడ్ చేస్తారని చెప్పి కొన్ని వెబ్సైట్లో చూపిస్తూనే ఉన్నారు. సో ఈ 5100mAh బ్యాటరీ ఈ ప్రాసెసర్కి ఖచ్చితంగా మనకి 1 day ఈజీగా వస్తుంది. మీరు గేమ్స్ ఎక్కువ ఆడతాను అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మనకి 8 hours వస్తుంది. లేదు అనుకుంటే గేమ్స్ ఎక్కువ ఆడను ఒక నార్మల్గా ఆడతాను అనుకుంటే మాత్రం ఖచ్చితంగా 1 day ఈజీగా రన్ అవ్వగలదు ఈ ప్రాసెసర్ మీద ఈ బ్యాటరీ. సో మీకు బ్యాటరీ విషయంలో మాత్రం కాంప్రమైజ్ అవ్వలేదు, మంచి బ్యాటరీ తీసుకొస్తున్నారు. సో కెపాసిటీ అనేది కొంచెం పెంచారు కాబట్టి. అండ్ ఫైనల్లీ సో ఈ మొబైల్ ప్రైస్ ఎంత తీసుకొస్తారు? లాస్ట్ టైం సిరీస్ చూసుకుంటే మనకి 24,000 తీసుకొచ్చారు, కార్డ్ ఆఫర్తో మనకి 23 తీసుకొచ్చారు అనమాట. ఇప్పుడు సిచ్యువేషన్లో మనకి ప్రైస్ ఈ మొబైల్కి ఎంత పెడతారంటే సో 26,000 తీసుకొస్తారనమాట, కార్డ్ ఆఫర్తో మనకి 25,000 పెడతారు. సో ఆ ప్రైస్ మీద ఈ మొబైల్ వర్త్ అంటే కనుక మంచి మొబైల్. డిస్ప్లే క్వాలిటీ మార్పు చేశారు, ప్రాసెసర్ మార్పు చేశారు, అండ్ కెమెరా క్వాలిటీ మార్పు చేశారు, బ్యాటరీ కెపాసిటీ కూడా చాలా బాగుంది. అన్ని విషయాల్లో కూడా ఈ మొబైల్ 25,000 తీసుకొస్తే కనుక మంచి కాంపిటేటివ్ మొబైల్ అవుతుంది అన్ని మొబైల్స్కి అన్ని బ్రాండ్స్కి వచ్చేసరికి. మీరు అనొచ్చు అన్న కర్వ్ డిస్ప్లే ఉంటుంది కదా ఇప్పుడు సిచ్యువేషన్లో అనుకుంటే మాత్రం ఇది కర్వ్ డిస్ప్లే ఎవరు ఉపయోగపడుతుంది? డిస్ప్లే క్వాలిటీ బాగుండాలి, కెమెరా క్వాలిటీ బాగుండాలి అనుకుంటే వాళ్ళకి ఉపయోగపడుతుంది. గేమ్స్ ఎక్కువ ఆడతాను అనుకున్నట్లయితే కనుక కర్వ్ డిస్ప్లే అనేది మీకు అంతగా యూజ్ అవ్వదు, ఫ్లాట్ డిస్ప్లే యూజ్ అవుతుంది. అందుకే మనకి వీళ్ళు గేమ్ మీదకి ఫోకస్ పెడతారు కాబట్టి వీళ్ళు ఫ్లాట్ డిస్ప్లే తీసుకొస్తున్నారు. సో మేబీ నాకు తెలిసి ఇంకొక 1 month ఈ మొబైల్ మన ఇండియాలో రావచ్చు. సో వస్తే కనుక మీకు డీటెయిల్స్ ఇంకో వీడియో చేస్తాను. ప్రస్తుతానికి మీకు అప్డేట్స్ అయితే కనుక ఈ మొబైల్ మీద ఇవి. ప్రస్తుతానికి అన్ని మార్పులతో ఈ మొబైల్ మన ఇండియాలో లాంచ్ చేస్తున్నారు. ఈరోజు టాపిక్ ఇదనమాట. సో మీకు నచ్చింది అనుకుంటే నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. మన రమణ టెక్ లైఫ్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బాయ్ బాయ్, జై హింద్.